हाई फ्रेंड्स वेलकम टू माय चैनल नेने पुरो चापल करी चे चूपिस्तानु मीकु ओके फ्रेंड्स 1 किलो चापल तीसुकुन्नानु फ्रेंड्स 1 किलो चापलु तेच्चुकोनि बयट कट चेपिचि तीसुकोच्चानु अवि मंचिगा उप्पेसि साल्ट वेसि मंचिगा कडगालि नीटिगा कडिगि पेट्टानु अनि ओक नालुगु मुक्कलु तीसुकुन्नानु फ्रेंड्स पक्ककि फ्राई चेद्दामनि मिगता पीसेस चापल गिने वेस्तुन्नानु किलो चापलोनी ओक नालुगु मुक्कलु तीसि पक्कन पेट्टुकुन्नानु फ्रेंड्स नालुगु मुक्कलु तीसि पक्कन पेट्टानु कदा दींट्लोनी आनियन वेसुकुन्नानु फ्रेंड्स सन्नगा तरिगानु फ्रेंड्स ई उल्लिपायल्नि మంచిగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి మూడు ఆనియన్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మీడియం సైజువి అలాగే దాంట్లోనే పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను అవి కొంచెం కారం ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ అవి మధ్యలో చీల్చుకోవాలన్నమాట చీల్చుకొని వేసుకోవాలి అలాగే ఉప్పు సరిపడా ఉప్పు అలాగే కారం కారం ఒక 4-5 స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ కారం మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు తగినంత వేసుకోండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను అలాగే ఆయిల్ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ ఆయిల్ అంతనే వేసి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ చాపల కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉండాలి మంచిగా అదంతా కలపాలి స్లోగా కలుపుకోండి ఫ్రెండ్స్ అది చేతికి గుచ్చుకుంటాయి అవి ముళ్ళు మంచిగా అదంతా కలపాలి కారం కొంచెం సరిపోలేనట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ కొంచెం కారం తీసి వేసుకుందాం కారం కొంచెం చాపల కర్రీలో కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కారం ఎక్కువ వేసుకోవాలి మీ కారం ఎక్కువ తింటే గనుక వేసుకోండి మీ ఇష్టం అలాగే కొంచెం ఆయిల్ కూడా కొంచెం తక్కువైంది వేస్తున్నాను నేను ఆయిల్ కొంచెం చాపల కూరలోనే ఆయిల్ కొంచెం తేరినట్లు ఉంటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా కలిపి పెట్టుకుంటే చాపల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్ టమాటా రెడ్గా ఉన్న టమాటా తీసుకున్నాను అది చేతితోటి మ్యాష్ చేశాను ఫ్రెండ్స్ మ్యాష్ చేసి వేస్తున్నాను అందులో అంటే మిక్సీలో వేసుకోలేదు ఫ్రెండ్స్ నేను మిక్సీలో అయితే మొత్తం ప్యూరీ అయిపోతుంది కదా అందుకే చేతితో మ్యాష్ చేశాను అవి మ్యాష్ చేసి వేసుకుంటున్నాను వేసి బాగా కలుపుతున్నాను ఫ్రెండ్స్ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్ చింతపండు ఒక గుప్పుడంత తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ రెండు నిమ్మకాయల కలిపితే ఎంత ఉంటుందో అంత చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్ పులుసు వేస్తున్నాను అందులో పులుపు కూడా కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ చేపల కర్రీలోకి కొంచెం తక్కువైతే బాగా ఫ్రెండ్స్ అలానే ఎక్కువ కూడా వేసుకోవద్దు కరెక్ట్గా వేసుకోవాలి ఇంకా అందులో చింతపండు ఉంది ఫ్రెండ్స్ ఇంకా అది కొంచెం పిసికేసి వేద్దాం అందులో చేపల కర్రీలో సరిపోద్ది ఆ పులుపు సరిపోద్ది కొంచెం వాటర్ వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఫ్రెండ్స్
చేపల కర్రీకి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ ఆయిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆయిలో నుంచే చేపల కర్రీని కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టద్దు ఒక 7-8 మినిట్స్లో అయిపోతుంది చేపల కర్రీ ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను అల్లం వెల్లుల్లి ఒక రెండు ఇంచుల ముక్క తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక 10 వెల్లుల్లి రవ్వలు జీలకర్ర ఇందాకలా అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసింది ఫ్రెండ్స్ అది వేసేసుకుందాం ఒక 6 మినిట్స్ తర్వాత చూడండి గ్రేవీ అంతా ఎలా ఇంకిపోయిందో మగ్గింది బాగా దించే ఒక 2 మినిట్స్ ముందు మాత్రమే ఈ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అది వేసుకున్నాక ఇలా రౌండ్ అప్ చేసుకుంటూ కలపాలి ఫ్రెండ్స్ గరిట పెట్టొద్దు చేపలు ముక్కలు అయితే ఏదైతే అది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలా ఉంచిన రౌండ్గా తిప్పేస్తే సరిపోతుంది मल्ल सर्व चेस्ट सर्विंग बोल तीस वन मिनट उच्चकमी ओके फ्रेंड्स वीडियो नचते लाइक चेंडी शेयर चेंडी मैं यूट्यूब चैनल सब्सक्राइब चेंडी थैंक यू।